Hi students, welcome to our next class. Topic is sparse matrix. What is sparse matrix? We are all know that the two-dimensional array is known as matrix, which contains rows and columns. Then what is sparse matrix? Sparse matrix is nothing but a matrix which contains very few non-zero elements. For example, if the size of an array is or matrix is very big and we have defined only few non-zero values, the type of matrix is known as sparse matrix. Sparse matrix ante entantamma matrix lo big size matrix ni define chesam kani dantlo few elements maatrame non zero elements migilina anni kuda zero values anamata. So em avutundi akkada lot of space anedi waste aipothundi endukante ekkuva non zero వాల్యూస్ లేవు అంటే ఓన్లీ ఎక్కువ జీరో వాల్యూస్ ఉన్నాయి, నాన్ జీరో వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి, వెరీ ఫ్యూ నాన్ జీరో వాల్యూస్. అటువంటి మ్యాట్రిక్స్ ఏమంటారంటే స్పార్స్ మ్యాట్రిక్స్ అంటారు. వెన్ స్పార్స్ మ్యాట్రిక్స్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ టూ డైమెన్షనల్ అరే, వీ వేస్ట్ లాట్ ఆఫ్ స్పేస్ టు రిప్రజెంట్ ద మ్యాట్రిక్స్. అంటే ఈ స్పేర్స్ మ్యాట్రిక్స్ ని టూ డైమెన్షనల్ ఎరర్ లో రిప్రజెంట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ స్పేస్ ని వేస్ట్ చేస్తాం అంట, ఎందుకంటే ఎక్కువ జీరో వాల్యూస్ ఉన్నాయి, నాన్ జీరో వాల్యూస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, సో మిగిలిన స్పేస్ అంతా కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, లెట్ అస్ సీ ఎన్ ఎగ్జాంపుల్. కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ 100 by 100, మీన్స్ దిస్ మ్యాట్రిక్స్ కంటైన్స 100 rows and 100 columns. Only 10 non-zero elements. Actually, this matrix contains 10,000 elements we can arrange. But we have given only 10 non-zero elements. కానీ మనం ఏం చేసాం, వెరీ ఫ్యూ 10 మాత్రమే, 10,000 కి 10 వాల్యూస్ మాత్రమే నాన్ జీరో వాల్యూస్ ఇచ్చాను, మిగిలినవన్నీ కూడా జీరో. అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ అంతా కూడా వేస్టే కదా. ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఓన్లీ 10 స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ నాన్ జీరో వాల్యూస్ అండ్ రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఆర్ ఫిల్డ్ విత్ జీరో. ఓన్లీ 10 వాల్యూస్ మాత్రమే నాన్ జీరో వాల్యూస్తో ఫిల్ అయ్యాయి, మిగిలినవన్నీ కూడా జీరో. సో ఏమవుతుంది, స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ టోటల్లీ వీ అలోకేట్ 20,000 బైట్స్ ఆఫ్ మెమరీ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బట్ వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ 20 బైట్స్. సో ఏమవుతుంది, ఏ లాట్ ఆఫ్ స్పేస్ ఈస్ వేస్టెడ్. సో టు రిప్రజెంట్ దట్ మ్యాట్రిక్స్ ఇన్ వెరీ ఈజీ ఫార్మాట్ వీ విల్ యూజ్ Now we will discuss in this video. An array with m columns and n rows represents m by n matrix. There may be situation in which matrix contains more number of zero values than non-zero values. Such matrix is known as sparse matrix. అంటే non-zero values కన్నా zero values ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే sparse matrix అంటారు. Space to store this integer matrix and to access 10 non-zero elements, we have to make scanning for 10,000 times. Like 10,000 elements ivvali, dani 10 matra elements icham, adi ekkadekkado okka chota okka icham. Ee 10 elements scan cheyadaniki manu traverse cheyadaniki manu ee 10,000 elements kuda traverse cheyalsi untundi. సో అందుకని టైం వేస్ట్ అనేది కూడా ఉంటుంది. సో టు రిప్రజెంట్
to represent that sparse matrix in easy way, we have two representations. One is triplet representation and second one is linked representation. A sparse matrix can be represented by using two representations. Those are as follows: triplet representation and linked representation. So ee time anedi waste avakunda endukante 10 non zero only 10 non zero values unnai migilina kuda traversal avasaram lekunda ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? టూ వేస్ ఉన్నాయి దీనికి. ఒకటి ఫస్ట్ వన్ ఈస్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ లింక్డ్ రిప్రజెంటేషన్. లెట్ అస్ గో విత్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్. ఇన్ దిస్ రిప్రజెంటేషన్ వీ కన్సిడర్ ఓన్లీ నాన్ జీరో వాల్యూస్ అలాంగ్ విత్ ద రోస్ అండ్ కాలమ్స్ ఇండెక్స్ వాల్యూస్. In this representation, 0th row stores total rows, total columns, and total non-zero values in the matrix. So, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఓన్లీ నాన్ జీరో వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఎలాగా? విత్ దేర్ ఇండెక్స్. అలాగే 0th row ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ టోటల్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి? టోటల్ కాలమ్స్ and total non zero values. A matrix lo enni rows unnai, enni columns unnai, enni non zero values. For example, oka matrix undi ankonde, idi first, idi zero ethro kada manaki, idi zero ethro. So ikkada enti total number of rows ikkada teeskuntam, total number of కాలమ్స్ ఇక్కడ తీసుకుంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ తీసుకుంటాం. ఇందాక 10,000 ఎలిమెంట్స్ మనం ఎన్ని ఇచ్చాం? ఓన్లీ 10 మాత్రమే ఇచ్చాం. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కన్సిడర్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 5 by 6 అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేయగలము? యాక్చువల్గా 30, బట్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ నాన్ జీరో వాల్యూస్ 6 మాత్రమే ఇచ్చాం, రిమైనింగ్ అన్నీ కూడా 0. దాన్ని యాక్చువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. నార్మల్ మ్యాట్రిక్స్ని యూజ్ చేసి ఇలా రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం. టోటల్ 30 వాల్యూస్ ఇవ్వగలం, బట్ మనం 6 ఇచ్చాం. ఎక్కడక్కడ ఇక్కడ 9th అనేది ఒక వాల్యూ, 8th అనేది ఒక వాల్యూ, 4, 2, 5. ఇప్పుడు మనం దీన్ని ట్రిప్లెట్ రిప్రజెంటేషన్లో ఎలా చేయగలము చూడండి. ఫస్ట్ రోలో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత? 5. సో 5 రోస్ అనమాట. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 6 చూడండి, 9, 8, 4, 2, 5, 2. సో నెక్స్ట్ వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి. మనం 9 వాల్యూ ఎక్కడ ఇచ్చాం? ఇక్కడ ఇచ్చాం. ఇదేంటి? ఏ రో, ఏ కాలం? ఇది 0th రో అండ్ ఇది 4th కాలం, అవునా? ఇట్స్ ఏ 0th రో అండ్ ఇట్స్ 4th కాలం. రో ఎక్కడ? 0th రో. ఇక్కడ 0 ఇచ్చాను చూడు. అలాగే 4th కాలం వాల్యూ ఎంత? 9. చూడండి, ఇక్కడ ఏం ఇచ్చాం? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ కాలం, టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్. సో ఎన్ని ఉన్నాయి మొత్తం? టోటల్ నాన్ జీరో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
అవి ఎక్కడెక్కడ ఏ రోలో ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి మనం ఇప్పుడు రిప్రజెంట్ చేయాలన్నమాట. ఈ నైన్ ఎక్కడ ఉంది? జీరో ఎర్త్ రో అండ్ ఫోర్త్ కాలం. సో రోలో జీరో పెట్టాం, కాలంలో ఫోర్ పెట్టాం, వాల్యూ అనేది నైన్. అండ్ నెక్స్ట్ వాల్యూ ఏంటి చూడండి, ఎయిత్. ఇది ఎక్కడ ఉంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి. రో రోలో ఇక్కడ వన్ ఇచ్చాం, ఇక్కడ ఇక్కడ వన్ ఇచ్చాం, వాల్యూలో ఎయిట్ ఇచ్చాం. అలాగే నెక్స్ట్ వాల్యూ ఎంత? ఫోర్. ఏ రో? ఇట్ ఈస్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం, జీరో ఎత్ కాలం, సారీ జీరో ఎత్ కాలం. సో సెకండ్ రో జీరో ఎత్ కాలం, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ దట్ సెకండ్ రో అండ్ జీరో ఎత్ కాలం? వాల్యూ ఈస్ ఫోర్. వీ హ్యావ్ గివెన్ వాల్యూ హియర్ ఫోర్. అండ్ నెక్స్ట్ వాల్యూ ఈస్ టూ. Where it is? It is second row and second column. So second row and second column. What is the value there in second row and second column? 2. And next value is 5. Where it is available in third row and fifth column. So row number is 3, column number is 5. What is the value? 5. Last number 2. What is this row? Fourth row and second column. So enti ippudu fourth row second column. What is the value of in that fourth row and second column? Value 2. In this way we can represent sparse matrix in triplet representation. Let us see the description. In the above example matrix there are only 6 non-zero elements. Those are 9, 8, 4, 2, 5 and 2. And matrix size is 5 by 6. We represent this matrix as shown in the above. And they ila represent cheyagal first matrix ni. Here first row din triplet form la ila represent cheyagalam ila ganamata. Here the first row in the right side table is filled with 5 6 and 6. ఇది రైట్ సైడ్ టేబుల్ అంటే ఇది ఎలా రిఫిల్ అయింది? ఫస్ట్ వన్ 5 6 6. హియర్ 5 మీన్స్ రోస్, విచ్ ఇండికేట్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ 5 రోస్, 6 కాలమ్స్ అండ్ 6 నాన్ జీరో వాల్యూస్. 5 రోస్, 6 కాలమ్స్ అండ్ 6 నాన్ జీరో వాల్యూస్. అండ్ సెకండ్ రో ఈస్ ఫిల్డ్ విత్ 0 4 and 9, విచ్ ఇండికేట్స్ ద వాల్యూ at 0th row and 4th column is 9. At 0th row and 4th column the value is 9. Similarly at 0 at first row and first column value is 8. And second row and 0th column value is 4. Second row and second column value is 2. In third row and fifth column the value is 5, and in fourth row second column the value is 2. In the same way the remaining non-zero values as follows in the similar pattern. This is about triplet representation of sparse matrix. Row node consists of 3 fields. First field row number, next one is pointer to next row, pointer to next column if it is non-zero value. Non-zero value aithe
నెక్స్ట్ ది పాయింట్ అది కా కాలమ్ యొక్క అడ్రస్ ఉంటుందన్నమాట ఇక్కడ లేదంటే నల్ వాల్యూ ఉంటుంది ఈ రో నోట్ కి ఏం ఉంటుందమ్మా ఫస్ట్ కంటెంట్స్ రో నంబర్ అండ్ పాయింట్ సెకండ్ ఫీల్డ్ కంటెంట్స్ పాయింట్ టు నెక్స్ట్ రో యొక్క అంటే నెక్స్ట్ నాన్ జీరో వాల్యూ ఎక్కడ ఉంటుందో ఆ రో యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ టు కాలమ్ నెక్స్ట్ కాలమ్ యొక్క అడ్రస్ థర్డ్ వన్ ఇస్ కాలమ్ నోడ్ కాలమ్ నోడ్ కన్సిస్ట్స్ ఆఫ్ త్రీ ఫీల్డ్స్ నేమ్లీ కాలమ్ నెంబర్ కాలమ్ నాన్ జీరో వాల్యూ అండ్ పాయింటర్ టు నెక్స్ట్ కాలమ్ కాలమ్ నెంబర్ అంటే నాన్ జీరో వాల్యూ ఎక్కడ ఉందో దాని యొక్క కాలమ్ నెంబర్ కాలమ్ నాన్ జీరో వాల్యూ నాన్ జీరో వాల్యూ ఏముందో అది నెక్స్ట్ ఏంటి పాయింటర్ టు ద నెక్స్ట్ కాలమ్ నెక్స్ట్ కాలంలో ఏదైనా నాన్ జీరో వాల్యూ ఉంటే దాని యొక్క కాలం యొక్క అంటే సేమ్ రోలో నెక్స్ట్ కాలంలో ఏమన్నా నాన్ జీరో వాల్యూ ఉంటే అది రిప్రజెంట్ చేస్తుంది సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది నెక్స్ట్ దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి హెడర్ నోడ్ ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఫోర్ ఫీల్డ్స్ ఫస్ట్ వన్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ సెకండ్ వన్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ థర్డ్ వన్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫోర్త్ వన్ రిప్రజెంట్స్ పాయింటర్ టు ద ఫస్ట్ కాల్ ఫస్ట్ రోకి అడ్రస్ రిప్రజెంట్ చేస్తాము హెడ్ నోడ్ కంటెంట్స్ ఫోర్ ఫీల్డ్స్ ఫస్ట్ వన్ రిప్రజెంట్స్ టోటల్ రో సెకండ్ వన్ రిప్రజెంట్స్ టోటల్ కాలమ్ థర్డ్ వన్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ అండ్ ఫోర్త్ వన్ రిప్రజెంట్స్ అడ్రస్ టు ద ఫస్ట్ రో అండ్ ద సెకండ్ నోట్ కంటే నేమ్ ఈస్ రో నోట్ వాట్ ఇట్ కంటెన్స్ ఇట్ కంటెన్స్ త్రీ ఫీల్డ్స్ ఫస్ట్ ఫీల్డ్ కంటెన్స్ రో నెంబర్ సెకండ్ ఫీల్డ్ కంటెన్స్ పాయింటర్ టు ది నెక్స్ట్ రో మీన్స్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ రో వేర్ ద వాల్యూ నాన్ జీరో వాల్యూ ఇస్ దేర్ నెక్స్ట్ పాయింటర్ టు ద కాలమ్ థర్డ్ ఫీల్డ్ కంటెన్స్ నెక్స్ట్ నోడ్ ఈస్ కాలమ్ నోడ్ కాలమ్ నోడ్ కంటెన్స్ త్రీ ఫీల్డ్స్ ఫస్ట్ ఫీల్డ్ కంటెన్స్ కాలమ్ నెంబర్ సెకండ్ ఫీల్డ్ కంటెన్స్ వాల్యూ వాల్యూ మీన్స్ హియర్ నాన్ జీరో వాల్యూ పాయింటెడ్ టు ద నెక్స్ట్ వాల్యూ ఇన్ ద సేమ్ రో అంటే ఇప్పుడు సేమ్ రోలో టూ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి సో ఈ సెకండ్ రో ఏం చేస్తుంది వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది ఈ థర్డ్ రో పాయింటర్ టు ద నెక్స్ట్ వాల్యూ అంటే కాలం వాల్యూ ఉంటుంది ఆ సేమ్ రోలో ఏ కాలంలో అయితే వాల్యూ ఉందో దాని యొక్క అడ్రస్ ఆర్ ఇండెక్స్ నెంబర్ ఉంటుందన్నమాట సో ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఎన్ని రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ రోస్ ఉన్నాయి అలాగే సిక్స్ కాలమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని సిక్స్ బై సిక్స్ మ్యాట్రిక్స్ ఇది సిక్స్ బై సిక్స్ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ టేకెన్ హియర్ సిక్స్ బై సిక్స్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్ సిక్స్ బై సిక్స్ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ 36 వాల్యూస్ బట్ హియర్ వీ హ్యావ్ గివెన్ ఫ్యూ ఎలిమెంట్స్ హౌ మెనీ వాల్యూస్ 7 వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓన్లీ వీ హ్యావ్ గివెన్ 7 వాల్యూస్ దిస్ ఈస్ హెడ్ నోట్ హెడ్ నోట్ కంటెన్స్ హౌ మెనీ వాల్యూస్ హౌ మెనీ ఫీల్డ్స్ ఫోర్ ఫీల్డ్స్ ఫస్ట్ వన్ రిప్రజెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ హౌ మెనీ రోస్ హియర్ సిక్స్ రోస్ సెకండ్ రో కంటెన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ హౌ మెనీ కాలమ్స్ హియర్ సిక్స్ కాలమ్స్ థర్డ్ రో రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ హౌ మెనీ నాన్ జీరో వాల్యూస్ ఆర్ దేర్ హియర్ సెవెన్ సో సెవెన్ లాస్ట్ ఫీల్డ్ ఐ మీన్ ఫోర్త్ ఫీల్డ్ రిప్రజెంట్స్ పాయింటర్ టు ద ఫస్ట్ రో
ఫస్ట్ రో ఇది ఇది ఇక్కడ పాయింటర్ అన్నమాట దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది ప్రెజెంట్ ఫస్ట్ రో అంటే ఇది రో నోడ్ అన్నమాట ఏంటమ్మా ఇది ఇది రో నోడ్ ఫస్ట్ రో అన్నమాట ఇక్కడ రో నంబర్ సెకండ్ ఏ ఉంటుంది అన్నా నెక్స్ట్ ఏ రోలో అయితే నెక్స్ట్ వాల్యూ ఉందో దాని పాయింటర్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఏ రోలో ఉంది సెకండ్ సో సెకండ్ కి రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ కాలం ఏం రిప్రజెంట్ చేస్తుంది పాయింటర్ టు ద నెక్స్ట్ కాలం అంటే ఏ కాలంలో అయితే వాల్యూ ఉందో దాని అడ్రస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏ కాలంలో ఉంది సెకండ్ కాలం అంటే సెకండ్ కాలంలో ఉంది అంటే ఫస్ట్ ఇండెక్స్ ప్రకారం ఏంటి ఫస్ట్ ఇది కానీ నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటమ్మా సెకండ్ ఇదంతా ఇండెక్స్ వన్ నుంచి తీసుకున్నానమ్మా సో అందుకని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు ఏంటి ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం వాల్యూ ఏంటి సెవెన్ ఈ వాల్యూ ఈ రోలో మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎక్కడన్నా ఉందా ఉంది సిక్స్త్ వాల్యూ దీని యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత అదే కాలం నెంబర్ ఎంతమ్మా ఇండెక్స్ నెంబర్ తీసుకోవట్లేదు కాలం నెంబర్ తీసుకున్నాం ఫైవ్ కాలం నెంబర్ ఫైవ్ తీసుకుంటున్నాను కాబట్టి కాలం నెంబర్ ఫైవ్ అడ్రస్ ఎక్కడ ఉన్నాడు అంటే ద థర్డ్ ఫీల్డ్ పాయింట్స్ టు ద కాలం నెంబర్ వేర్ నెక్స్ట్ వాల్యూ ఇస్ దేర్ అంటే సిక్స్ ఎక్కడ ఉందమ్మా ఫిఫ్త్ కాలంలో ఉంది సో నేను ఇక్కడ ఈ పాయింటర్కి ఏంటి తీసుకోవాలి ఫిఫ్త్ కాలం తీసుకున్నా వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ సిక్స్ సో ఇదేంటి రో నోడ్ ఇది ఇది కాలం నోడ్ ఇది కూడా కాలం నోడ్ ఎందుకంటే సేమ్ రోలో ఏముంది ఇంకొక వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా కాలం నోడ్ నెక్స్ట్ ఏం లేదు కదా సిక్స్ తర్వాత నెక్స్ట్ జీరోనే ఉంది ఇంకేం లేదు కాబట్టి ఈ చివరిన పాయింట్స్ టు ద నల్ సార్ మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి అమ్మా ఈ లింక్ రిప్రజెంటేషన్ లో మనకి త్రీ నోడ్స్ ఉంటాయి ఫస్ట్ నోడ్ ఈస్ హెడర్ నోడ్ హెడర్ నోడ్ కంటెన్స్ ఫోర్ ఫీల్డ్స్ ఫస్ట్ ఫీల్డ్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సెకండ్ ఫీల్డ్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ థర్డ్ ఫీల్డ్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఫోర్త్ ఫీల్డ్ రిప్రజెంట్స్ పాయింటర్ టు ద రో విచ్ కంటెన్స్ నాన్ జీరో వాల్యూ రో కంటెన్స్ నాన్ జీరో వాల్యూ అంటే ఫస్ట్ రో అన్నాను కదమ్మా ఫస్ట్ రో అంటే ఏంటి ఇక్కడ ఏ రోలో అయితే నాన్ జీరో వాల్యూ ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ నేను ఇక్కడ ఇండెక్స్ తీసుకోవట్లేదు ఈ ఎగ్జాంపుల్లో ఎక్కడ నుంచి తీసుకుంటున్నాను ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఫోర్త్ కాలం ఫిఫ్త్ కాలం సిక్స్త్ కాలం అలాగే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో ఫిఫ్త్ రో అండ్ సిక్స్త్ రో అమ్మ ఇక్కడ ఈ దేనికి పాయింట్ చేస్తుందంటే వేర్ ద నాన్ జీరో వాల్యూ రో వాల్యూ కంటెన్స్ దట్ రో అంటే ఫస్ట్ రోలో అన్ని జీరోలు ఉన్నాయి అనుకోండి ఇంక ఇక్కడ వన్ వాల్యూ రిప్రజెంట్ చేయదు సెకండ్ రోలో ఎక్కడైతే మనకి నాన్ జీరో వాల్యూ ఉందో దాని యొక్క పాయింట్ అడ్రస్కి పాయింట్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ ఫస్ట్ రోలోనే ఉంది ఎక్కడ సెవెన్ ఉంది సో అందుకని చెప్పి ఫస్ట్ రో యొక్క అడ్రస్ని ఇక్కడ పాయింట్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఇది ఏంటమ్మా రో నోడ్ ఇవన్నీ కూడా రో నోడ్ ఫస్ట్ ఇది రో నోడ్ ఏం చేస్తుంది ఫస్ట్ ఏ నాన్ జీరో వాల్యూ ఈ రోలో ఉంది కాబట్టి వన్ అని రిప్రజెంట్ చేసాం నెక్స్ట్ ఏంటమ్మా ఈ దిస్ సెకండ్ ఫీల్డ్ రిప్రజెంట్స్ నెక్స్ట్ రో విత్ నాన్ జీరో వాల్యూ
నాన్ జీరో వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ రో రిప్రజెంట్ చేస్తామా. ఎక్కడ సెకండ్ రో ఉంది, త్రీ ఎక్కడ వాల్యూ చూస్తే సెకండ్ రో ఉంది. సో అందుకని పాయింట్స్ టు ద సెకండ్ రో. సో ఇది వదిలేదు. నెక్స్ట్ థర్డ్, థర్డ్ ఫీల్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కాలం నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, అంటే కాలం పాయింటర్ ఎక్కడైతే వాల్యూ ఉందో ఆ కాలంకి పాయింట్ చేస్తుంది అన్నమాట. ఈ ఫస్ట్ రోలో ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సో చూడండి అందుకని పాయింట్స్ టు ద సెకండ్ కాలం. ఓకే, అండ్ ఇది కాలం నోడ్, మళ్ళీ ఇది కూడా కాలం నోడే. ఇప్పుడు ఏంటి, ఈ కాలం నోడ్ లో సెకండ్ ఫీల్డ్ లో ఏముంటుంది, వాల్యూ ఆఫ్ నాన్ జీరో వాల్యూ. అంటే సెకండ్ కాలంలో నాన్ జీరో వాల్యూ ఉంది సెవెన్, సో సెవెన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ థర్డ్ ఫీల్డ్ లో ఏముంటుంది అంటే అమ్మా, ఈ సేమ్ రోలో అంటే ఈ రోలో నెక్స్ట్ ఏదన్నా నాన్ జీరో వాల్యూ ఉంటే దాని యొక్క కాలం అడ్రస్ రిప్రజెంట్ చేస్తుంది, లేదు అంటే నల్ ఉండాలి. కానీ ఇక్కడ సేమ్ రోలో ఫిఫ్త్ కాలం దగ్గర మనకి సిక్స్త్ వాల్యూ ఉంది, వాల్యూ సిక్స్ ఉంది. సో మనకి ఖచ్చితంగా ఏంటి, ఇక్కడ ఇట్స్ పాయింట్స్ టు ద ఫిఫ్త్ కాలం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫిఫ్త్ కాలం ఇన్ ఫస్ట్ రో, సిక్స్. సో ఇక్కడ వాల్యూ ఏం రిప్రజెంట్ చేయాలి, సిక్స్ రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ రోలో ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయా, సిక్స్ తర్వాత ఏం లేదు కాబట్టి రిప్రజెంట్స్ నల్. నెక్స్ట్ ఇంక సిక్స్ తర్వాత ఫిఫ్త్ కాలం తర్వాత ఇంకా నెక్స్ట్ కాలంలో ఏది వాల్యూస్ లేదు కాబట్టి నల్ వాల్యూ రిప్రజెంట్ చేయాలి. చూడండి నెక్స్ట్ రో ఏంటి, సెకండ్ రో వాల్యూ ఉందా, త్రీ ఉంది కాబట్టి సో రిప్రజెంట్ సెకండ్. సెకండ్ అంటే ఈ ఫస్ట్ రో నోడ్, ఫస్ట్ రో నోడ్ సెకండ్ ఫీల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, నాన్ జీరో వాల్యూ ఏ కాలం ఏ రోకు ఉంటే నెక్స్ట్ రోలో ఆ రోకి రిప్రజెంట్ చేస్తుంది అన్నది. సెకండ్ రోలో త్రీ అనే నాన్ జీరో వాల్యూ ఉంది, సో ఇట్ రిప్రజెంట్స్. ఇక్కడ ఏంటి సెకండ్ ఫీల్డ్ ఏంటి, నెక్స్ట్ నెక్స్ట్ ఏ రోకి అయితే నాన్ జీరో వాల్యూ ఉంటుందో ఆ రో. త్రీ థర్డ్ లో చూడండి ఫైవ్ ఉంది నాన్ జీరో వాల్యూ, సో అందుకని త్రీ రిప్రజెంట్ చేసాం. ఈ థర్డ్ ఫీల్డ్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, ఆ రోలో సెకండ్ రోలో ఎక్కడ నాన్ జీరో వాల్యూ ఉందో దాని కాలం రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కడ ఏ కాలం దగ్గర నాన్ జీరో వాల్యూ ఉంది, ఫస్ట్ కాలం. సో ఏంటి వన్ అంటే ఇట్ రిప్రజెంట్ టు ద ఫస్ట్ కాలం. వాల్యూ ఎంత ఉందమ్మా, త్రీ. అంటే ఈ కాలం నోడ్ లో సెకండ్ ఫీల్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. మరి థర్డ్ ఫీల్డ్ ఇఫ్ ఎనీ నాన్ జీరో వాల్యూ కంటెంట్స్ ఇన్ దట్ సేమ్ రో. ఈ రోలో చూడండి మళ్ళీ ఇంకో నాన్ జీరో వాల్యూ ఉందా, ఏది లేదు, సో నల్ ఇచ్చాం. నెక్స్ట్ చూడండి ఈ సెకండ్ రో నోడ్ లో సెకండ్ పాయింట్ థర్డ్, అంటే థర్డ్ రో, థర్డ్ రోలో మళ్ళీ ఒక వాల్యూ నాన్ జీరో వాల్యూ ఉంది. అలాగే రో నెంబర్ అనమాట, ఇక్కడ ఏ రోలో ఉందో రో నెంబరు. నెక్స్ట్ నెక్స్ట్ రోలో ఎన్న వాల్యూ ఉంటే దాన్ని రోని పాయింటర్ చేస్తుంది అనమాట. ఇది సేమ్ రోలో ఏ కాలంలో అయితే వాల్యూ ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్త్ రోలో, ఓ సారీ ఫోర్త్ కాలంలో వాల్యూ ఉంది, వన్ టూ త్రీ ఫోర్, అండ్ వాల్యూ ఆఫ్ దట్ ఫోర్త్ కాలం ఈస్ ఫైవ్. అలాగే ఇంకా ఫైవ్ తర్వాత ఏ వాల్యూ లేదు కాబట్టి నల్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు రో నోడ్ ఇది సెకండ్ వన్ రిప్రజెంట్స్, నెక్స్ట్ ఎక్కడైతే వాల్యూ ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది. నైన్ ఉంది నెక్స్ట్, ఏ రోలో ఉంది, అది ఫోర్త్ రోలో ఉంది, సో రిప్రజెంట్స్ ద ఫోర్త్ రో. ఫోర్త్ రో నెక్స్ట్ నెక్స్ట్ రోకి దేనికైతే నాన్ జీరో వాల్యూ ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఇది ఏంటి కాలం నెంబర్ వేర్ ద వాల్యూ ఇస్ దేర్. నైన్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఫోర్త్ రోలో థర్డ్ కాలం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థర్డ్ కాలం ఇన్ ఫోర్త్ రో, నైన్. నెక్స్ట్ రిప్రజెంట్స్ టు హియర్ అగైన్ సమ్ నాన్ జీరో వాల్యూ ఇస్ దేర్ ఎట్ విచ్ కాలం, సిక్స్త్ కాలం. సో హియర్ రిప్రజెంట్ సిక్స్త్ కాలం పాయింటర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫోర్త్ రో సిక్స్త్ కాలం, టూ.
here value of that non-zero value. Third field represents the pointer to the next non-zero value, but here no value is there, so we have to represent using null. Next, here second row, fourth row node represents second field of fourth row node represents next value. Actually, five lo okka value kuda ante fifth column lo okka non zero value kuda ledu. So andukani manam ikkada 5 teeskoledamma, okka sari chudandi. Malli non zero value ekkada undi, sixth row. So sixth row ki represent chesam ikkada. Next, ఇది ఇంకా 6th రో తర్వాత 7th రో ఏం లేదు, సో అందుకని ఇక్కడ ఏంటమ్మా నల్ పెట్టాలి, నల్ రిప్రజెంట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ రోస్ ఏం లేకపోతే నల్ రిప్రజెంట్ చేయాలి. 6th రో లో వాల్యూ అనేది ఎక్కడ ఉంది, 5th కాలమ్ లో ఉంది. సో 5th కాలమ్ ఇది రిప్రజెంట్స్ ఇట్స్ పాయింట్స్ టు ద 5th కాలమ్, అండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఇన్ 5th కాలమ్, 8, అండ్ దేర్ ఇస్ నో వాల్యూ ఆఫ్టర్ after 5th column in 6th row. So we have represented using null. In this way we will represent sparse matrix in linked representation. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక ఏంటంటే మనం ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ అలా తీసుకున్నాం కదా, ఇప్పుడు జీరో ఎత్ రో నుంచి తీసుకున్నాం, అంటే ఇండెక్స్ నుంచి చూద్దాం. ఇందాక ఓనీ యూజింగ్ రో నెంబర్ అండ్ కాలమ్ నెంబర్ యూజ్ చేసి మనకు ఎగ్జాంపుల్ చూసాం. ఈ ఎగ్జాంపుల్లో ఏం చూద్దాం అంటే యూజింగ్ రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండమ్మా, హియర్ this matrix contains how many rows and columns, 4 rows and 4 columns. Okay, row 0th row, first row, second row and third row, 0th column, first row, first column, second column and third column. Here how many, 4. This is header node. How many rows, 4 rows. How many columns, 4 columns. How many non-zero values, 1 2 3 4 5 6. Total how many, 6 non-zero values. Then last field represents what, where the first non-zero value row contains. అంటే ఏ రోకి అయితే ఫస్ట్ నాన్ జీరో వాల్యూ ఉందో, నాన్ జీరో వాల్యూ ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో ఉంది, చూసారా. సో ఇండెక్స్ యూజ్ చేసిన జీరో రో. ఓకేనా, ఇది రో ఫీల్డ్, మీన్ రో నోడ్ ఇది. ఓకేనా, సెకండ్ ఫీల్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ నాన్ జీరో వాల్యూ ఏ రోకి ఉంటుందో ఆ రో రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ అంటే ఇండెక్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఆర్ జీరోలో ఆర్ వన్లో ఉంది, సో వన్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఇది ఆర్ టూలో ఉంది, ఇది దిస్ రిప్రజెంట్ ఆర్ టూ నోడ్. అలాగే నెక్స్ట్ ఆర్ త్రీలో ఉంది, సో this represent R3. ఇక మన నెక్స్ట్ రో అనేది లేదు, సో ఇట్ రిప్రజెంట్స్ నల్ అన్నమాట. సో చూడండి, ఫస్ట్ అంటే ఆర్ జీరో, జీరో ఎత్ రో. సెకండ్ ఫీల్డ్ ఏం చేసాం, ఇట్ రిప్రజెంట్స్ నెక్స్ట్ రో వేర్ నాన్ జీరో వాల్యూ, నెక్స్ట్ నాన్ జీరో వాల్యూ కంటెంట్స్. Then third field represents pointer to the column. ఇక్కడ 3 అనేది ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, సో ఫస్ట్ కాలం పాయింటర్ రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద వాల్యూ, 3. అండ్ ఈస్ దర్ ఎనీ
another non-zero value in this row, no, so null. Next, first row. Next, second field represents next row. Third field represents the first non-zero value in that row. Where the non-zero value is there in R1, 0th column or C0. This field points to the 0th column. What is the value to again in this row R1? Again another non-zero value is there. So it represents where is there in second column. So it represents second column. What is the value? 4. After this, no other non-zero value in this row. So null. In the same way, remaining rows also and columns and non-zero values represented using linked list. This is all about sparse matrix. Thank you for watching. Next, our next topic is linked list and linked list types.